మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. గేయాన్ని ఒకసారి చదువుదాం. చెమ్మ చెక్క చెరడేసి మొగ్గ, అట్లు పోయంగా ఆరగించంగా, ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులెయ్యంగా, రత్నాల చెమ్మ చెక్క రంగులెయ్యంగా, పగడాల చెమ్మ చెక్క పందిరెయ్యంగా, పందిట్లో మా బావ పెళ్ళి చెయ్యంగా, సుబ్బరాయుడు పెళ్ళి చూసి వద్దాం రండి, మా ఇంట్లో పెళ్ళి మళ్ళీ వద్దాం రండి. మళ్ళీ చూద్దాం. చెమ్మ చెక్క చెరడేసి మొగ్గ, అట్లు పోయంగా ఆరగించంగా, ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులెయ్యంగా, రత్నాల చెమ్మ చెక్క రంగులెయ్యంగా, పగడాల చెమ్మ చెక్క పందిరెయ్యంగా, పందిట్లో మా బావ పెళ్ళి చెయ్యంగా, సుబ్బరాయుడు పెళ్ళి చూసి వద్దాం రండి, మా ఇంట్లో పెళ్ళి మళ్ళీ వద్దాం రండి. ఈ గేయాన్ని చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు పాడతారు. దీనికి సంబంధించిన ప్రశ్న జవాబులు ఏంటో చూద్దాం. మొదటి ప్రశ్న, గేయం పాడండి. చెమ్మ చెక్క చెరడేసి మొగ్గ, అట్లు పోయంగా ఆరగించంగా, ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులేయంగా, రత్నాల చెమ్మ చెక్క రంగులేయంగా, పగడాల చెమ్మ చెక్క పందిరేయంగా, పందిట్లో మా బావ పెళ్ళి చెయ్యంగా, సుబ్బరాయుడు పెళ్ళి చూసి వద్దాం రండి, మా ఇంట్లో పెళ్ళి మళ్ళీ వద్దాం రండి. ఈ గేయాన్ని చక్కగా నేర్చుకొని పాడాలి. తర్వాత ప్రశ్న, పాఠం బొమ్మలో పిల్లలు ఏం చేస్తున్నారో చెప్పండి. పాఠం బొమ్మను చూడండి. అక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు? ఆడుకుంటున్నారు. చెమ్మ చెక్క అంటూ ఆడుకుంటున్నారు. మూడో ప్రశ్న, మీ స్నేహితులతో ఆడేటప్పుడు పాడే పాటలు చెప్పండి. మీరు మీ స్నేహితులతో ఆడేటప్పుడు ఏమేమి పాటలు పాడతారో చెప్పాలి. వాన వల్లప్ప ఇవన్నీ పాడతారు కదా, మీరు ఏమేం పాడతారో రాయాలి. తర్వాత ప్రశ్న, మీరు ఎప్పుడైనా అట్లు తిన్నారా? మీ అమ్మ అట్లు ఎలా చేస్తుందో చెప్పండి. మీరు అట్లు తినే ఉంటారు కదా, మీరందరూ అమ్మ అట్లు ఎలా చేస్తుందో చెప్పాలి. పిండి రుబ్బి దోశలు ఎలా పోస్తుందో, అట్లు ఎలా పోస్తుందో చెప్పాలి. తర్వాత, మీకు నచ్చిన ఆట ఏది, ఎలా ఆడతారు? మీకు నచ్చిన ఏదైనా ఒక ఆట గురించి చెప్పాలి. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో ఈ పదాలు గేయంలో ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలి. ఏమేమిటా పదాలు? ముత్యాలు, అట్లు, ముగ్గు, రంగులెయ్యంగా. ముత్యాలు అనే పదం ఎక్కడుంది? ముత్యాల చెమ్మ చెక్క. ఇక్కడ ముత్యాలు అనే పదం ఉంది. తర్వాత అట్లు, అట్లు, అట్లు పోయంగా ఆరగించంగా ఉంది కదా, ఆ లైన్లో మొదటిది అట్లు. ముగ్గు అనే పదం ఎక్కడుంది? ముగ్గు అనే పదం ఎక్కడుంది? ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులేయంగా. తర్వాత రంగులెయ్యంగా. రంగులెయ్యంగా అనే పదం ఎక్కడుంది? రత్నాల చెమ్మ చెక్క రంగులెయ్యంగా. ఏమేమి పదాలను గుర్తించుకున్నాం మనం? అట్లు, ముత్యాలు, ముగ్గు, రంగులెయ్యంగా. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో మనం కొన్ని పదాలను చదువుదాం. అమ్మ, అమ్మ. తొమ్మిది, తొమ్మిది. తమ్ముడు, తమ్ముడు. బొమ్మల కొలువు, బొమ్మల కొలువు. సమ్మెట,
సమ్మెట అమ్మాయి అమ్మాయి కమ్మీలు కమ్మీలు తుమ్మెద తుమ్మెద నిమ్మకాయ నిమ్మకాయ తుమ్ములు తుమ్ములు కొయ్య కొయ్య నెయ్యి నెయ్యి నుయ్యి నుయ్యి పొయ్యి పొయ్యి బియ్యం బియ్యం ఉయ్యాల ఉయ్యాల వెయ్యి వెయ్యి గొయ్యి గొయ్యి అయ్య అయ్య కయ్యం కయ్యం. మళ్ళీ ఒకసారి పదాలన్నీ చదివేద్దాం. అమ్మ తొమ్మిది తమ్ముడు బొమ్మల కొలువు సమ్మెట అమ్మాయి కమ్మీలు తుమ్మెద నిమ్మకాయ తుమ్ములు కొయ్య నెయ్యి నుయ్యి పొయ్యి బియ్యం ఉయ్యాల వెయ్యి గొయ్యి అయ్య కయ్యం. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో ఇక్కడ గీత గీసిన అక్షరాలకు తేడాను గమనిస్తూ చదవాలి. చూడండి, అమ్మ అమ. ఇక్కడ చూడండి, గీత దేనికి ఉంది? మా. గీత గీసిన అక్షరానికి ఒత్తు ఉంది. ఈ రెండిట్లో సరైన పదం ఏంటి? ఇది అమ్మ అమ్మ అమ. తర్వాత కమలు కమ్మలు. ఇక్కడ గీత గీసిన అక్షరం చూడండి, మా కింద మా ఒత్తుంది, ఇక్కడ మా ఒత్తు లేదు. కమలు కమ్మలు, ఇది సరైన పదం. తమ్ముడు తముడు. ఇక్కడ గీత గీసిన అక్షరానికి మూ కింద మా ఒత్తు ఉంది, తమ్ముడు తముడు. ఇందులో తమ్ముడు సరైన పదం. కొయ్య కొయ్య కొయ్య. ఇక్కడ చూడండి, ఇది సరైన పదం కాదు, కొయ్య అనేది సరైన పదం. కొయ్య కొయ్య. తర్వాత బియ్యం బియ్యం బియ్యం. యా కింద యా ఒత్తుంది, ఇది సరైన పదం, ఇక్కడ యా కింద ఒత్తు లేదు. ఉయ్యాల ఉయ్యాల. గీత గీసిన అక్షరం ఏంటి? యా కింద యా ఒత్తు ఉంది, ఇక్కడ లేదు, ఇదే సరైన పదం. మళ్ళీ ఒకసారి పదాలన్నీ చదువుకుందాం. అమ్మ అమ. కమలు కమ్మలు. తమ్ముడు తముడు. కొయ్య కొయ్య. బియ్యం బియ్యం. ఉయ్యాల ఉయ్యాల. వీటిలో సరైన పదాలను ఒకసారి మళ్ళీ చదువుదాం. అమ్మ కమ్మలు తమ్ముడు కొయ్య బియ్యం ఉయ్యాల. తర్వాత అభ్యాసానికి వెళ్దాం. ఈ అభ్యాసంలో
ఇక్కడున్న పేరాన్ని చదివి వీటిని సొంత మాటల్లో చెప్పాలి. శివ బడి నుండి వచ్చాడు. ఆకలి అవుతున్నది, అన్నం పెట్టమని అడిగాడు. బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టానని వాళ్ళమ్మ చెప్పింది. ఆలోగా చెల్లితో ఆడుకోమంది. శివ చెల్లితో ఆడుకున్నాడు. కొద్దిసేపటికి అమ్మ నెయ్యి వేసిన అన్నం తెచ్చింది, పప్పు కలిపి పెట్టింది. మళ్ళీ చదువుతున్నాను. శివ బడి నుండి వచ్చాడు. ఆకలి అవుతున్నది, అన్నం పెట్టమని అడిగాడు. బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టానని వాళ్ళమ్మ చెప్పింది. ఆలోగా చెల్లితో ఆడుకోమంది. శివ చెల్లితో ఆడుకున్నాడు. కొద్దిసేపటికి అమ్మ నెయ్యి వేసిన అన్నం తెచ్చింది, పప్పు కలిపి పెట్టింది. దీన్ని మన సొంత మాటల్లో చెప్పాలి. శివ పాఠశాల నుండి వచ్చాడు. ఆకలేస్తోంది, అన్నం పెట్టమని వాళ్ళమ్మను అడిగాడు. బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టానని వాళ్ళమ్మ చెప్పింది. ఈలోపు చెల్లితో ఆడుకో అని చెప్పింది. శివ చెల్లితో ఆడుకున్నాడు. కాసేపు అయిన తర్వాత అమ్మ నెయ్యి వేసిన అన్నం తెచ్చింది, పప్పు కలిపి పెట్టింది. మీ సొంత మాటల్లో దీన్ని మార్చి చెప్పొచ్చు. తర్వాత అభ్యాసం చూద్దాం. ఈ అభ్యాసంలో ఇక్కడున్న వాక్యాలను చదువుదాం. ఆదివారం అమల ఆడుకుంటుంటే అమ్మ రమ్మని పిలిచింది. ఎందుకు అని అడిగింది. నిమ్మకాయలు తేవడానికి అంది. ఎందుకు అని అడిగింది. పులిహోర చేయడానికి అంది. పులిహోర తింటే ఎంత బాగుంటుందో. ఆదివారం అమల ఆడుకుంటుంటే అమ్మ రమ్మని పిలిచింది. ఎందుకు అని అడిగింది. నిమ్మకాయలు తేవడానికి అంది. ఎందుకు అని అడిగింది. పులిహోర చేయడానికి అంది. పులిహోర తింటే ఎంత బాగుంటుందో. ఈ వాక్యాలను గబగబా తప్పులు లేకుండా చదవడం ప్రాక్టీస్ చేయాలి. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో ఇక్కడ కొన్ని పదాలు, ఖాళీలు ఇచ్చారు. ఈ పదాలను ఇక్కడున్న ఖాళీలలో ఏ ఖాళీలో ఏ పదం సరిపోతుందో మనం రాయాలి. ఈ పదాలను ఒకసారి చూద్దాం. నాన్నమ్మ, అమ్మమ్మ, తాతయ్య, చిన్నాన్న. నాన్నమ్మ, అమ్మమ్మ, తాతయ్య, చిన్నాన్న. చూడండి, ఖాళీలను ఒకసారి చదువుదాం. అమ్మకు అమ్మను డాష్ అంటారు. నాన్నకు అమ్మను డాష్ అంటారు. నాన్నకు నాన్నను డాష్ అంటారు. డాష్ అంటే నాన్నకు తమ్ముడు. ఇప్పుడు ఒక్కో ఖాళీలో ఇక్కడున్న పదాల్లో ఏ పదం సరిపోతుందో మనం రాయాలి. చూడండి, అమ్మకు అమ్మను ఏమంటారు? అమ్మ వాళ్ళ అమ్మను ఏమంటారు? అమ్మమ్మ. అమ్మమ్మ. అమ్మకు అమ్మను అమ్మమ్మ అంటారు. నాన్నకు అమ్మను ఏమంటారు? నాన్నమ్మ. నాన్నమ్మ. నాన్నకు అమ్మను నాన్నమ్మ అంటారు. నాన్నకు నాన్నను తాతయ్య. తాతయ్య. నాన్నకు నాన్నను తాతయ్య అంటారు. డాష్ అంటే నాన్నకు తమ్ముడు. నాన్నకు తమ్ముడిని ఏమంటారు? చిన్నాన్న. చిన్నాన్న. చిన్నాన్న అంటే నాన్నకు తమ్ముడు. వీటిని ఒకసారి చదువుదాం. అమ్మకు అమ్మను అమ్మమ్మ అంటారు. నాన్నకు అమ్మను నాన్నమ్మ అంటారు. నాన్నకు నాన్నను తాతయ్య అంటారు.
చిన్నాన్న అంటే నాన్నకు తమ్ముడు. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో మా యా, మాకి మా అవతిస్తే మా, యాకి అవతిస్తే యా, ఈ రెండు అక్షరాలకు గుణింతాలను రాసి ఆ అక్షరాలతో పదాలను రాయాలి. మా గుణింతం రాద్దాం. మా దీర్ఘమిస్తే మా, గుడి ఇస్తే మీ, గుడి దీర్ఘమిస్తే మీ, కొమ్ము ఇస్తే ము, ము కొమ్ము దీర్ఘమిస్తే ము, యత్వమిస్తే మే, ఏత్వమిస్తే మే, ఐత్వమిస్తే మై, ఒత్వమిస్తే మో, ఒత్వమిస్తే మో. ఓత్వమిస్తే మో. ఔత్వమిస్తే మౌ. పూర్ణానుస్వరమిస్తే మం. తర్వాత యాగుణింతం రాద్దాం. యా దీర్ఘమిస్తే యా, గుడి ఇస్తే ఈ, గుడి దీర్ఘమిస్తే ఈ, కొమ్ము ఇస్తే యు, కొమ్ము దీర్ఘమిస్తే యు, యత్వమిస్తే ఏ, ఏత్వమిస్తే ఏ, ఐత్వమిస్తే యై, ఒత్వమిస్తే యు, ఓత్వమిస్తే యో, ఔత్వమిస్తే యౌ, పూర్ణానుస్వరమిస్తే యం, గుణింతాలను ఒకసారి చదువుదాం. మ మా, మి మీ, ము ము, మే మే, మై మో, మో మౌ, మం. య
యా ఇ ఈ యు యు ఏ ఏ యై యో యో యౌ యం. ఈ అక్షరాలతో ఇప్పుడు పదాలను రాద్దాం. మ అమ్మ అమ్మ. మా వచ్చే పదం అమ్మాయి అమ్మాయి. మీతో వచ్చే పదం జమ్మి జమ్మి చెట్టు. మీతో వచ్చే పదం కమ్మీలు మూతో వచ్చే పదం తమ్ముడు. మూతో వచ్చే పదం బొమ్మూరు. మేతో వచ్చే పదం ఉమ్మెత్త. ఉమ్మెత్త. మంతో వచ్చే పదం ఖమ్మం. తర్వాత యాతో వచ్చే పదం తాతయ్య తాతయ్య. తర్వాత ఈతో వచ్చే పదం నెయ్యి నెయ్యి. తర్వాత యంతో వచ్చే పదం వియ్యం. మనం ఏం పదాలు రాస్తున్నామో ఒకసారి చదువుదాం. అమ్మ అమ్మాయి జమ్మి చెట్టు కమ్మీలు తమ్ముడు బొమ్మూరు ఉమ్మెత్త ఖమ్మం తాతయ్య నెయ్యి బియ్యం. ఇంకా వీటితో వచ్చే పదాలు ఏమిటో మీరు సొంతంగా ఇంకా రాయాలి. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో ఇక్కడున్న గళ్ళలో కొన్ని పదాలు ఏర్పడతాయి. ఈ గళ్ళలో ఉన్న అక్షరాలతో కొన్ని పదాలు ఏర్పడతాయి, వాటిని రాయాలి. ముందుగా ఈ అక్షరాలన్నింటినీ ఒకసారి చదువుదాం. దే శం నా నీ ला यम वा डा का मा या को ता तो रा बू आ या मो ना चो रा वा गा रा को मा बा ము. వీటిలో కొన్ని పదాలు ఏర్పడతాయి, అవి ఏమిటో చూద్దాం. ముందు అడ్డంగా చూద్దాం. దేశం దేశం. చూడండి, దేశం అనే పదం వస్తుంది. దేశం. తర్వాత నిలయం నిలయం నిలయం. తర్వాత ఇక్కడ చూడండి, వడ వడ. మాయ
మాయా. తొర్ర తొర్ర. అయ్యా అయ్యా. చూడండి, రవ్వ రవ్వ. కొమ్మ బద్దము బద్దము. ఇప్పుడు నిలువుగా ఏం పదాలు వస్తాయి చూద్దాం. దేవత దేవత. ఇంకా మొర మొర. తొన తొన. ఇంకేమొస్తాయి? కర్ర కర్ర. అవ్వ అవ్వ. కొయ్య కొయ్య. మనం రాసుకున్న పదాలన్నింటినీ ఒకసారి చదువుదాం. దేశం దేశం. నిలయం వడ. మాయ తొర్ర. అయ్య రవ్వ. కొమ్మ బద్దము. దేవత మొర. తొన కర్ర. అవ్వ కొయ్య. చూసారు కదా? తర్వాత అభ్యాసం చూద్దాం. ఈ అభ్యాసంలో పొడుపు కథలు లాంటివి ఉన్నాయి కదా, వీటికి సమాధానాలు చెప్పాలి. టెంక ఉంటుంది, ఎండాకాలంలో దొరుకుతుంది. ఏమిటది? టెంక ఉంటుంది, ఎండాకాలంలో దొరుకుతుంది. ఏమిటది? మామిడి పండు. మామిడి పండు. తర్వాతది భౌ భౌ అంటుంది, ఇంటికి కాపలా కాస్తుంది. ఏమిటది? భౌ భౌ అంటుంది, ఇంటికి కాపలా కాస్తుంది. ఏమిటది? కుక్క. టెంక ఉంటుంది, ఎండాకాలంలో దొరుకుతుంది. అదేంటి? మామిడి పండు. భౌ భౌ అంటుంది, ఇంటికి కాపలా కాస్తుంది. అదేంటి? కుక్క. ఇటువంటివే మీరు ఇంకా కొన్ని సొంతంగా అడిగి మీ తరగతుల్లో వాళ్ళని అడగడం ప్రాక్టీస్ చేయాలి. తర్వాత అభ్యాసం చూద్దాం. చివరిగా ఇప్పుడు మనం ఒక చిన్న కథను చెప్పుకుందాం. కథ పేరు రాము తెలివి. రాము ఒకరోజు స్నేహితులతో బంతి ఆట ఆడుతున్నాడు. ఆడుతూ ఆడుతూ ఒకసారి బంతి వెళ్ళి చెట్టు తొర్రలో పడిపోయింది.
అప్పుడు పిల్లలంతా బంతి కోసం మా తొర్రలో చేతులు పెట్టారు. అక్కడ చీమలు కుట్టాయి. తొర్రలో బంతి కోసం చేయి పెడితే చీమలు కుట్టాయి. అప్పుడు రాముకి ఒక ఆలోచన వచ్చింది. నీళ్లను కుండతో నీళ్లను తీసుకొచ్చి తొర్రలో వేశాడు. అప్పుడు బంతి తేలుతూ పైకి వచ్చింది. బంతిని తీసుకున్నాడు. పిల్లలంతా రాము తెలివికి మెచ్చుకున్నారు. చూశారు కదా పిల్లలు, తర్వాత వీడియోలో మరో కొత్త పాఠాన్ని నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.